కర్నూల్ ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ చేతుల మీదుగా వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైకుంఠ ఏకాదశి అందరికి శుభాకాంక్షలు. క్రిస్మస్ అందరికి శుభాకాంక్షలు. ఈ రోజు రెండు పండుగలు వచ్చే రోజు బ్రహ్మాండమైన ఈ రోజు ఇంటి పట్టాలు అక్క చెల్లెమ్మల కోసం ఈ రోజు ఈ పథకం ప్రవేశపెట్టి అక్క చెల్లెమ్మల పేరుపైన పట్టాలు పంపిణీ అంటే ఏ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయకున్న నిర్ణయం ఈ రోజు ఒక పండగ వాతావరణంగా రాష్ట్రం మొత్తం పైన కూడా అక్క చెల్లెమ్మల పేరుపైన పట్టాలు ఇస్తూ ఇల్లు కట్టించే కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టారంటే చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పేసి ఈ రోజు చెప్పగలను. ఒక్క మాట అర్థం చేసుకోవాలి అక్క చెల్లెమ్మలారా, మన తండ్రి అన్న తమ్ముళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది కొడుకులకి ఇస్తారు. మా కొడుకు బాగుండాలా, మా కొడుకు బా ఇంట్లో బాగుండాలా అని. కానీ నా బిడ్డకి ఇల్లు కట్టించాలనేది ఎక్కడైనా మన తల్లి కానీ తండ్రి ఎవరన్నా తమ్ముడు కానీ ఆలోచన చేశారా? లేదు కదా. ఈరోజు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి అన్న కుమారుడు ఆయన పాదయాత్రలో మా అక్క చెల్లెమ్మలు బాగుండాలని ఆయన 9 నవరాత్రాలు పెట్టి అక్క చెల్లెమ్మలను ఆదుకొని ఆ అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఆడపడుచులు బాగుండాలని అమ్మఒడి కార్యక్రమం పెట్టి ఆసరా పెట్టి చేయూతిచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగారు. నా కొడుకు బాగుంటాడు, నీకు నీకెందుకమ్మా నీ మొగుడు చూసుకుంటాడనే రోజులు. ఈ రోజు అయితే అన్న మీ ఇంటికి ఒక తమ్ముడుగా మీ అన్నగా తండ్రిగా ఉండి అక్క చెల్లెమ్మలు ఎవరు బాధపడతండి? ఇది అక్క చెల్లెమ్మలకి మాత్రమే వర్తిచ్చేటట్ల వాళ్ళ పేరుపైనే పట్టా ఇస్తున్నానంటే ఇంతకీ నా అదృష్టవంతులు మా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి నేను చెప్పగలను. ఈరోజు మగవాళ్ళంతా ఈర్ష్య పడుతున్నారు, అంత అక్క చెల్లెమ్మలకి అన్ని ఇస్తున్నాడు మాకేం లేదని చెప్పేసి.